నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీసులు స్థానిక మల్లాంకూడల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో తమిళనాడు రాష్ట్రం మదురైకి చెందిన మార్కాండస్, నాయుడుపేటకు చెందిన నాగరాజులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు అదుపులో తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద నుంచి సుమారు 1,75,000 విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుండి నిందితుడు స్వగ్రామమైన కురుక్కంపట్టి గ్రామానికి తరలించి చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలో అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. ఈ విషయాన్ని సిఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐకే నాగరాజు తెలిపారు. ఈ దాడుల్లో నాగరాజు, ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ శివకుమార్, నాగయ్య, దయాకర్, చిరంజీవి ఉన్నట్లుగా తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఉండి వాళ్ళ దగ్గర 3 బ్యాగులు ఉన్నాయి. అనుమానం వచ్చేసి చెక్ చేస్తే గంజాయి ఉంది. వెంటనే ఎంఆర్ఓ గారు తెలియపరిచి ఎంఆర్ఓ పిలిచి వాటిని సీజ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ మీద కేసు కట్టి వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం 8 ప్యాకెట్లు, ఇది ఒక్కొక్క ప్యాకెట్ 2 కేజీల 100 గ్రాములు, 150 గ్రాములు అట్లా ఉంది. మొత్తం కలిపి 17 కేజీలు వచ్చింది. 8 ప్యాకెట్లు 17 కేజీల 150 గ్రాములు వచ్చింది. దీని వర్త వచ్చేసి సుమారు 1-2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ ఎవరైతే మార్కండే అని అతను చెన్నై అతను, మధురై, ఇంకొక అతను శ్రీరామ్ నాగరాజు అతను నాయుడుపేట అతను. ఈ మార్కండేను వైజాగ్ వెళ్ళేసి వైజాగ్లో అక్కడ పరిచయం ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి తీసుకోవడం రాజనుంది. అలా ఇప్పుడు 3-4 సార్లు కూడా తీసుకొచ్చి మధురైకి తీసుకెళ్తూ ఉంటాడు. మధురైకి తీసుకెళ్తాడు. అక్కడ ఎక్కువగా వీడియో అవుతుంది, మధురై జరుగుతుంది. అక్కడ ఎక్కువ రేటుకి అమ్ముకొని డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు మధురై ఏరియాలో. కాబట్టి ఈ నాగరాజ్ అనే అతన్ని ఇతను కూడా కలుపుకొని ఒక్కొక్క ప్యాకెట్కి అక్కడ తీసుకెళ్తే 1,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీని మొత్తం విలువ వచ్చేసి సుమారు 2 లక్షలు, 17 కేజీలు, 150 గ్రాములు. గతంలో కూడా మనం అక్కడే 90 కేజీలు దొరకడం జరిగింది. ఇప్పుడంతా గంజాయిని ప్రైవేట్ కార్లో కాకుండా ఆర్టీసీ కోసం యూజ్ చేస్తున్నారు. ట్రావెల్స్ లాగా ఒక సింగిల్ పర్సను, మన ఎక్సైజ్ పోలీసులు కూడా, మన సెబ్బోలు కూడా కొట్టుకుంటే 2 సార్లు కూడా ఆర్టీసీ బస్టాండ్లో బస్సులోనే దొరికింది. అలాగే ఇది రాజమండ్రి నుంచి వైజాగ్ నుంచి నెల్లూరు బస్సులో, నెల్లూరు నుంచి నాయుడుపేట బస్సులో రావడం జరిగింది. ప్యాసింజర్ లాగా కనుక్కోలేకపోవడం, ఈ 103 బస్సు కోసం వెయిట్ చేస్తే ఈరోజు ఉదయం 8 గంటలకు మనకు ఉండడం జరిగింది. అలాగే దీంట్లో పాల్గొన్న సిబ్బందికి ఎస్పీ గారు కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇలా రివార్డు కూడా పంపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైవ్.